హైదరాబాద్ లో వరుస చోరీలు చేస్తున్న చైన్ స్నాచర్లను వరంగల్ మాస్టర్ ప్లాన్ పై రైతులు అనవసరంగా అపోహపడుతున్నట్లు చెప్పారు కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్. జోన్ అంటే భూములు తీసుకోవడం కాదన్నారు ఆయన. ఇది కేవలం డ్రాఫ్ట్ మాత్రమే అని చెప్పారు. ఇప్పటి వరకు 1026 అభ్యంతరాలు వచ్చాయన్నారు. అభ్యంతరాల స్వీకరణకు అవసరమైతే గడువు పెంచుతామన్నారు కలెక్టర్ జితేష్ పాటిల్. ఇది డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్. మన కామారెడ్డి పట్టణానికి 61.55 స్క్వేర్ కిలోమీటర్ ఏదైనా ఏరియా ఉందో దానికి కవర్ చేస్తూ ఒక ప్రణాళిక, ఇది ముసాయిదా, ఒక ప్రతిపాదన ఇది ఉంది. సో దీనికి మన ఒక జియో 199 ద్వారా మొదటి నవంబర్ రోజున ఇది ఒక జియో ప్రకటన అయింది. దానికి పబ్లిష్ చేసి 13 నవంబర్కి పబ్లికేషన్ అయింది. సో నిబంధనల మేరకు ఇది 60 రోజులు ఒక కార్యకాలం ఉంటుంది, ఒక పీరియడ్ ఉంటుంది. దాంట్లో అందరిది అభ్యంతరాలు తీసుకునే బాధ్యత ఉంది, అదే పద్ధతి ఉంది. సో ఇది ఫైనల్ కానే కాదు, ఇది అయిపోయింది, ఇది భూమి పోయింది అట్లాంటివి అది చాలా, అది అసత్యం, అది అబద్ధం. సో ఇది పద్ధతినే అది ఉంది, దట్ ఇది డ్రాఫ్ట్ ఉంది, దీంట్లో ఇంకా మార్పులు చేర్పులు అవుతాయి. సో ఎవరైనా ఇక్కడ అభ్యంతరాలు ఇస్తున్నారో దానికి ఖచ్చితంగా ఒక పరిష్కారం అవుతుంది, ఒక జవాబు ఇవ్వడం జరుగుతుంది. సో 60 డేస్ ఇంకా పూర్తి కాలేదు. చాలామంది శాంతిపూర్వకంగా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయో, ఈ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ గురించి అభ్యంతరాలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో, అది మాకు అబ్జెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి ప్రతి ఒక్క దానికి సీరియల్ నంబర్ పెట్టి అది రికార్డ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి అందరికీ జవాబు ఇస్తూనే ఇది ముందుకు పోతుంది. సో ఎవరు కూడా ఇది అసలు మా మాట వినట్లేదు, మాకు జవాబు ఇస్తలేరు, అట్లా అది అట్లా అపోహలు అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క అబ్జెక్షన్కి జవాబు ఇవ్వడం జరుగుతుంది, దానికి ఒక పద్ధతి ఉంది. సో 60 డేస్ ఇంకా పూర్తి మనకి 11 జనవరికి అవుతుంది. సో ఇది నేను కొత్తగా చెప్పడం కాదు, ప్రతి చోట్లో మనది ఒక రిలీజ్ చేయడం జరిగింది. ఫ్లెక్సీలో మనం పూర్తిగా రాసి పెట్టుకుంటున్నాము. దాంట్లో ఏముంది, మన ప్లాన్ది ఒక నక్షా ఉంది, దాని తర్వాత చాలా స్పష్టంగా రాసి ఉంది దట్ ఏ జియో ప్రకారంగా ఎంత పరిధి వరకు, ఎంత విస్తీర్ణం వరకు ఈ ముసాయిదా ఒక మనకి బృహత్ ప్రణాళిక ఇది తయారు చేయడం జరుగుతుంది. దాంట్లో చాలా స్పష్టంగా ఉంది దట్ ఇది ముసాయిదా ఉంది. సో అదే లైన్ నేను చదువుతున్నానండి, నేను కొత్తగా ఏం చదువుతలేను. ఆ ఫ్లెక్సీలో ప్రతి ఒక్క పెట్టిన ఫ్లెక్సీలో ఏం రాసి ఉందో అదే మీ అందరికీ చదివి మళ్ళీ వినిపిస్తాను. సదరు సవరించిన ముసాయిదా సాధారణ పట్టణ బృహత్ ప్రణాళికపై ఆసక్తి గల ఏ వ్యక్తి అయినను వారి ఒక్క సలహాలు, సూచనలు లేదా ఆక్షేపణలను వ్రాతపూర్వకంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 60 దినములలోగా అనగా తేదీ 13 నవంబర్ 2022 నుండి తేదీ 11 జనవరి 2023 లోపున కామారెడ్డి పురపాలక సంఘ కమిషనర్ గారికి చేరే విధముగా పంపవలేను. ఇంత స్పష్టంగా రాసి అక్కడ అన్ని చోట్ల పెట్టడం జరిగింది. ఇది ముసాయిదా ఉంది, దీంట్లో ఇంత తేదీ వరకు మీరందరూ అభ్యంతరాలు ఇవ్వచ్చు, దీనికి ఏం మీరు ఆందోళన చెందే అవసరం లేదు. కానీ ఇది మేబీ ఎక్కడైనా ఇది స్పష్టంగా అది చదవలేకపోయారు లేదా దానికి అర్థం చేయలేకపోయారు. ఇది మేము మళ్ళీ ఇప్పుడు అందరికీ స్పష్టం చేస్తాము.